నమ్మకం లేని చోట మానవ సంబంధాలే కాదు, చివరికి మందులు కూడా పనిచేయవా? అవును, ఇప్పుడు కరోనా వైద్యంలో ఇదే కనిపిస్తోంది. రెండేళ్లు కావస్తున్నా, రెండు వేవ్లు అటాక్ చేసినా ఇంకా ట్రీట్మెంట్లో కన్ఫ్యూజన్. ఏ మందులు ఆడాలి, ఏం వైద్యం చేయాలి? ఈ పరిస్థితే ఇప్పుడు కరోనా రోగుల్లో సైకో న్యూరో ఇమ్యునాలజీగా వెంటాడుతోంది. ఇంతకీ సైకో న్యూరో ఇమ్యునాలజీ అంటే ఏంటి, వైద్యులు ఏమంటున్నారు? కరోనాకు ఆరంభమే కానీ అంతం కనిపించటం లేదు. వైరస్ వ్యాపించి రెండేళ్లు గడిచిపోతోంది. ఇప్పటికే రెండు వేవులు దాటేసి మూడో వేవ్ అటాక్ త్వరలోనే అనే భయాందోళనలు వెంటాడుతున్నాయి. వైరస్ సమయంలో వైద్యం అందకో, ఆక్సిజన్ కొరతో ఇలా అనేక మంది ప్రాణాల్ని బలితీసుకుంది. అయితే ఇప్పుడు యావత్ వైద్య రంగం ఒక కన్ఫ్యూజన్లో ఉంది. ఇంతకాలం గడిచినా కరోనా వైద్యానికి ఒక ప్రామాణికం లేదు. కరోనా పరీక్షల నుంచి వైద్యంలో వివిధ మందులు, రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్లు వాడాలా వద్దా, ఈ కన్ఫ్యూజన్ వైద్యుల్ని సైతం గందరగోళపరుస్తోంది. వైద్యుల్లోనే ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే మరి రోగుల సంగతి ఏంటి? కొన్ని ఆసుపత్రులలో చేస్తున్న వైద్యంపై విశ్వసనీయత పోయింది. ఫలానా ఆసుపత్రిలో వైద్యం అలా జరిగితే ఇక్కడెందుకు ఇలా చేశారు అంటూ నిలదీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి కన్ఫ్యూజన్ ట్రీట్మెంట్స్ రోగులకు, వైద్యంపై నమ్మకం పోయింది. ఈ పరిస్థితులే కరోనా రోగుల్ని సైకో న్యూరో ఇమ్యూనాలజీ వైపు తీసుకుపోతున్నాయి. అవును, సైకో న్యూరో ఇమ్యూనాలజీ అది పెద్ద సమస్యగా మారుతోంది. విశ్వాసంతో తీసుకుంటే కొన్ని వైద్యాలుగా ఎలా మారతాయో, విశ్వాసం లేకపోవడం వల్ల వైద్యాలు సైతం పనిచేయని పరిస్థితులకు దారితీస్తాయి. అందుకే నమ్మకం అనేది ఇతర విషయాల్లో లాగే వైద్యంలో కూడా చాలా ప్రభావం చూపిస్తుందంటున్నారు మానసిక వైద్యులు. అది ఇప్పుడు కరోనా రోగుల్ని కూడా వెంటాడుతోందంటున్నారు. వైద్యంలో కన్ఫ్యూజన్, వైద్య ప్రక్రియలో కన్ఫ్యూజన్, దీనివల్ల వైద్యుల్లో గందరగోళం, రోగుల్లో భయాందోళనలు రేగుతున్నాయి. ఇలాంటి నమ్మకం లేని పరిస్థితులే వైద్యులకు, రోగులకు మధ్య వివాదాలకు కారణమవుతున్నాయంటున్నారు. ఈ అపనమ్మకాలకు చెక్ చెప్పకపోతే కరోనా వైద్యంలో మరిన్ని వివాదాలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కరోనా వైద్యంలో వైద్యులు డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టమైన గైడ్ లైన్స్ రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే కరోనా సమస్యలకి వైద్యంపై నమ్మకం పోయి మరిన్ని మానసిక సమస్యలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.